నది కరకట విస్తరణ పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కిలోమీటర్ల మేర కుడివైపు కృష్ణానది కరకట్ట పనులకు జగన్ శంకుస్థాపన చేశారు. కరకట్ట విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేయనుంది. అమరావతి స్మార్ట్ అండ్ సస్టైనబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో 2 వరుసల రహదారితో పాటు ఇరువైపులా 2 వరుసల నడకదారులను నిర్మించనున్నారు. ఈ రహదారితో అమరావతిలోని N1 నుంచి N3 రోడ్లను, అలాగే ఉండవల్లి నుంచి రాయపూడి నుంచి అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్, గొల్లపూడి చిన్న కాకాని విజయవాడ బైపాస్ రోడ్లకు అనుసంధానమవుతుంది. కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్లూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం, హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.